టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. మీకు రంజాన్ తోఫా వస్తా ఉందని అడుగుతున్నా. 10 లక్షల మందికి ఇచ్చా. పేద ముస్లింలు కూడా ఆనందంగా రంజాన్ జరుపుకోవాలని రంజాన్ తోఫా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇదే కాదు, సంక్రాంతి రోజు కూడా మళ్ళా ముస్లిం సోదరులకు ఇచ్చి, సంక్రాంతి కానుకడు ఇచ్చి, 2 పండుగలు కూడా ఆనందంగా జరుపుకునేట్టుగా మీకు తోడ్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇది కాకుండా దుల్హా, మీ పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలంటే మీకు ఆర్థిక ఇబ్బందులుంటే కాదు, ఒక అన్నగా అందరి పిల్లల పెళ్ళిళ్ళు చేయాలని 50,000 రూపాయల చొప్పున పెళ్ళికి ఏదైనా పెళ్ళి అయితే పెళ్లి పీటల కంటే ముందే మీకు ఆర్థిక సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ దుల్హాన్ వచ్చా. ఈరోజు అడుగుతున్న దుల్హాన్ వస్తా ఉందని అడుగుతున్నా. 2,000 మందికి ఇచ్చాం, 100 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఈరోజు ఎన్నో మాటలు చెప్పాడు, 100,000 రూపాయలు ఇస్తామన్నాడు, ఇచ్చాడా నేను అడుగుతున్నా. మళ్ళీ ఆ దుల్హాన్ రావాలంటే తెలుగుదేశం పార్టీ రావాలి. తప్పకుండా ఈసారి 100,000 రూపాయలు చొప్పున దుల్హానికి డబ్బులిచ్చి అందరి పిల్లల పెళ్లి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతా. ఇంత మునుపు అయితే 33,000 మందికి ఇచ్చాం, 165 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డిని, మా ముస్లిం సోదరులు, మా ముస్లిం సోదరులు అంటావు, ఏమి ఇచ్చావో చెప్పమంటున్నా. ధైర్యం ఉంటే 5 సంవత్సరాలు ఏమి ఇచ్చారో చెప్పగలిగితే ముస్లిం సోదరు అర్థమవుతుంది. నేను దీన్ని సవాలు విసిరుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ముస్లిం సోదరుల్లో బాగా తెలివైన పిల్లలు ఉన్నారు, బాగా చదివిస్తే ప్రపంచంలో మంచి అవకాశాలు అందిపుచ్చుకుంటారు. అందుకే నేను విదేశ విద్య పెట్టాను, ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయలు చొప్పున నచ్చిన యూనివర్సిటీ ప్రపంచంలో ఎక్కడ చదువుకోవాలన్నా చదివించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 100 మందికి ఇచ్చా. మనం ఉంటే ఈ కార్యక్రమం కూడా అయ్యేది, అది కూడా పోయింది. దుకాన్ మకాన్ ఇచ్చాం, అదే మరి షాదీ కాణాలు కట్టాం, అదే మరి శ్మశానాలకి కవరస్థానాలకి ఆర్థిక సహాయం చేశాం, మసీదులు కట్టుకోవాలని డబ్బులు ఇచ్చాం. దుల్హం మన అదే మరిగా మౌజిములకి ఇమాములకి ఆన్రోరేమి ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దేశంలోనే మొట్టమొదటిసారి ఆన్రోరేమి ఇచ్చాం. వాళ్ళు కూడా చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, కష్టాలు ఉన్నాయని ఉద్దేశించి ఇచ్చాం. నేను అడుగుతున్నా, ఈరోజు 6 నెలలు అయింది, ఇమాములకి మౌజిములకి డబ్బులు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా, ఎక్కడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితికి వచ్చారు. అందుకనే ఇంకొక పక్క మీరు చూస్తే ఈరోజు ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు, ఇతనికంటూ ఈయన రికార్డు కంటూ ఏ పని చేయలేదు, 90% పూర్తి చేసిన ఆజ్ హౌస్ కడపలో డిప్యూటీ సీఎం ఉండి 10% పూర్తి చేయలేకపోయారు. అది వీళ్ళ సమర్థత, అది మైనారిటీస్ పైన అనుకుండే ప్రేమ. నేను అందుకే మిమ్మల్ని కోరుతున్నా, ఈరోజు మీరందరూ ఆలోచించే సమయం వచ్చింది. నేను సబ్ ప్లాన్ తీసుకొచ్చాను మైనారిటీ సోదరుల కోసం ఆర్థిక సహాయం ఇవ్వడానికి. 3 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ఇస్తే అందులో 100,000 రూపాయలు సబ్సిడీ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మిమ్మల్ని ఆర్థికంగా పైకి తేవాలి, ఇలాంటి ప్రోత్సాహాలు చాలా ఇచ్చాం. ఇది కాకుండా ఈరోజు నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, ఈరోజు తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన 3 పార్టీలు కలిశాం, కానీ ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి, ఆ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 13 లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చాడు, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేకుండా చేశాడు. మీరు ఒక్కసారి చూస్తే మైనారిటీలపైన ఎన్ని దాడులు చేశాడంటే అబ్దుల్ సలాం కుటుంబం, అబ్దుల్ సలాం కుటుంబం నంద్యాలలో మీరు చూస్తే వేధించి వేధించి భర్త ఆత్మహత్య చేసుకోవాలని, భర్త ఆత్మహత్య చేసుకుంటే భార్య అనాథ